ఈసారి కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసాయి। గత 20 ఏళ్లలో ఏనాడు చూడని స్పష్టమైన సీట్లు వచ్చాయి। మొత్తం 13 సీట్లలో 8 చోట్ల విజయం సాధించింది। 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టిఆర్ఎస్ సిపిఐ పొత్తులతో కాంగ్రెస్ కూటమి 10 సీట్లు సాధించింది। అందులో కాంగ్రెస్ 5 టిఆర్ఎస్ 4 సిపిఐ 1 గెలిచాయి। కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఒక్కటే 8 స్థానాల్లో విజయ కేతనం ఎగరేసి సత్తా చాటుకుంది। ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి రామగుండం మంత్రి నియోజకవర్గాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేస్తుంది। ఇక పొరుగునే ఉన్న ధర్మపురితో పాటు వేములవాడ చొప్పదండి మానకొండూరు హుస్నాబాద్ను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది। 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల జగిత్యాల కోరుట్ల కరీంనగర్ హుజరాబాద్ తో కలిపి 5 స్థానాలకే పరిమితమైంది। ఇటు హుజరాబాద్ కరీంనగర్ కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి। ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన ఈటల రాజేందర్ హుజరాబాద్ లో ఘోర పరాజయం మూట కట్టుకున్నారు। కరీంనగర్ లో విజయం చివరి వరకు దోబూచులాడింది। చివరి రౌండ్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలిత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్ విజయం సాధించారు। మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పై విజయం సాధించారు। 32365 ఓట్ల తేడాతో గెలిచారు। చొప్పతండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం ప్రతి రౌండ్ లోనూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పై ఆధిపత్యం చూపించారు। 37439 ఓట్ల తేడాతో గెలుపొందారు మేడిపల్లి సత్యం। హుజరాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తమ ప్రత్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్ పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలిచారు। 16773 ఓట్ల తేడాతో ఈటల పై గెలుపొందారు। గత ఉప ఎన్నికల్లో 3000 ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఏకంగా 53000కు పైగా ఓట్లను రాబట్టింది। మంత్రి నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు 31380 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపాయ్ విజయం సాధించారు। రామగుండం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ 56794 ఓట్ల తేడాతో కోరుకంటి చందర్పాయ్ గెలుపొందారు। పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 55108 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిపై విజయం సాధించారు। సిరిసిల్లలో బిఆర్ఎస్ నుంచి కేటీఆర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు। తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిని 5వసారి ఓడించారు। 2009 నుంచి వీరిద్దరు పోటీ పడుతున్నారు। అయితే ఈసారి మెజారిటీ చాలా తగ్గింది। మహేందర్ రెడ్డిపై 29687 ఓట్ల తేడాతో గెలిచారు కేటీఆర్। వేములవాడలో ఊహించినట్లుగానే కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ విజయం సాధించారు। ఆయన అసెంబ్లీకి పోటీ పడడం వరుసగా 5వసారి। గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వ విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు। ఎట్టకేలకు ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు। వేములమాడ ఆలయ చైర్మన్ గా పనిచేసిన వారు ఎమ్మెల్యేగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయానికి తెరదించారు। సమీప బిఆర్ఎస్ అభ్యర్థి చలిమిడ లక్ష్మి నరసింహారావు బీజేపీ అభ్యర్థి వికాస్ రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు। బిఆర్ఎస్ అభ్యర్థిపై 14581 ఓట్ల తేడాతో విజయం సాధించారు। మీడియా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చట్ట ప్రకారం పరిపాలన పునరుద్ధరించబడింది। అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకున్నది స్వేచ్ఛ స్వతంత్రాలు స్వపరిపాలన
అవి కావాలని కోరుకొని ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగపరమైన చట్టపరమైన పరిపాలనతో పాటు సామాజిక న్యాయం ఇంక్లూజివ్ గ్రోత్ ప్రజలందరికీ మేలు జరిగే విధంగా పనిచేయడం జరుగుతుంది। రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలు మాత్రమే చూసుకుంటారు। జనరల్ అడ్మినిస్ట్రేషన్ मुख्यमंत्री గారి దగ్గరే ఉంటుంది। ప్రజల పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నట్టుగానే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుందని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నిన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రజల తీర్పును గౌరవిస్తారని ఉండగా స్టేట్మెంట్ ఇచ్చినందుకు వారిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో बीआरएस पार्टी निर्माणात्मक प्रतिपक्ष पार्टी का पनिचेयालनी गट्टी प्रतिपक्ष पार्टी उंटेने प्रजलकु मेलु जरुगुतुंदनी मंचि प्रभुत्वं उंटुंदनी कांग्रेस पार्टी नम्मुतुंदी। भविष्यत्तुलो प्रतिपक्ष पार्टीलु प्रजा संघालु अंदर तो माटे प्रजास्वामयुत परपाल जरूरत आ चपड़ी इप्ड सीएलपी मीटिंग जो सीएलपी मीटिंग गेल अरवे नाग मंदिर एमएलए अभिप्रायाको अभिप्रायानी कांग्रेस पार्टी हाईकमांड की तेजे दाने प्रकार मुख्यमंत्री निर्णय जो नावंत एवरते बने विषय में मी अंदर अनुमान उवसम लेक मुदे पीसीसी अध्यक्ष रेवंतरेड्डी गारु उपाने इपड़कूड रेवंतरेड्डी गारु मुख्यमंत्री अभ्यर्थिग उंटे बने ना व्यक्तिगत अभिप्राय पीसीसी अध्यक्ष तमड़ो चाला दग्गर मा इधर की मंची संबंधा राजकीय आलोचने अगर का बट्टी चुप्तना ना तमड़ को व्यतिरेक इकड़ मुख्यमंत्री रेवंतरे पन्नेंडु असेंबली कांग्रेस पार्टी गेल अंदुवल्ल अंदर आयन कावालनि कोरुकुंटुन्नारु नेनु वारे कावालनि कोरुकुंटुन्नानु रेवंतरे गारु Yeah, we're going to get it.